Hi friends, welcome to SumanTV GK, this is Nag. Friends, 2018 సంవత్సరానికి 85 మంది పేర్లతో పద్మ అవార్డులు అంటే పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ జాబితాను జనవరి 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, హిందుస్థానీ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఖాన్, వివేకానంద కేంద్రం అధ్యక్షుడు పరమేశ్వర్లను భారత 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక దానితో పాటు 2009లో ఇళయరాజా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మభూషణ్ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బిలియర్డ్స్ ప్రపంచ ఛాంపియన్ పంకజ్ అద్వానీ, దానితోపాటు గోవా చిత్రకారుడు లక్ష్మణ్ పాయ్, ఆధ్యాత్మికవేత్త ఫిలిపోస్ మార్ క్రిస్టోసస్ అండ్ దానితోపాటు పురాతత్వవేత్త రామచంద్ర నాగస్వామి సహా 9 మంది ఉన్నారు. ఇక సామాజిక సేవ, ప్రజా సంబంధాల గురించి మనం చూసుకుంటే ఇంజనీరింగ్, వాణిజ్య, విద్య, వైద్య, సాహిత్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించిన 73 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఒక్కరే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక ఈ జాబితా ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో 16 మంది విదేశీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఉన్నారు. ఇందులో 3 మరణానంతరం పద్మ అవార్డులు ప్రకటించారు. భారత్ రష్యా రాయభారిగా పనిచేసిన అలెగ్జాండర్ కడాన్క్యూ మరణానంతరం పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఇక పద్మ విభూషణ్ విజేతలను కనుక మనం చూసుకుంటే పేరు ఇళయరాజా, సంగీత విద్వాంసుడు, రాష్ట్రం తమిళనాడు, గులాం ముస్తఫా ఖాన్ రంగం సంగీతం, రాష్ట్రం మహారాష్ట్ర, పరమేశ్వరన్ రంగం సాహిత్యం విద్యారంగం కేరళ. ఇక పద్మభూషణ్ విజేతలు కనుక మనం చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఏ రంగం నుంచి అంటే క్రికెట్, రాష్ట్రం జార్ఖండ్, పంకజ్ అద్వానీ బిలియర్డ్స్ రాష్ట్రం కర్ణాటక, ఇక ఫిలిపోస్ మార్క్ క్రిసోస్టోమ్ ఇతను ఏ రంగం నుంచి అంటే ఆధ్యాత్మికం కేరళ రాష్ట్రం నుంచి, అలెగ్జాండర్ కడాకిన్ రంగం ప్రజా సంబంధాలకు సంబంధించి ఈయన రష్యా మరణానంతర విదేశీ అన్నమాట, ఇక రామచంద్రన్ నాగస్వామి ఈయన రంగం పురాతత్వ విభాగం రాష్ట్రం తమిళనాడు నుంచి, ఇక వేద ప్రకాష్ నంద ఈయన సాహిత్య రంగం నుంచి ఈయన అమెరికా నుంచి కూడా, ఇక ఫైనల్గా లక్ష్మణ్ కళారంగం నుంచి హీఈస్ ఫ్రమ్ గోవా. దానితోపాటు అరవింద్ ఫారిక్ ఈయన సంగీతం నుంచి మహారాష్ట్ర నుంచి కూడా, దానితోపాటు శారదా సింహ రంగం సంగీతం రాష్ట్రం బీహార్. ఇక పద్మశ్రీ విజేతలు కనుక మనం చూసుకుంటే పేరు అభయ్ సింగ్ రంగం వైద్యం రాష్ట్రం మహారాష్ట్ర, రాణిభంగ్ రంగం వైద్యం రాష్ట్రం మహారాష్ట్ర నుంచి, దామోదర్ గణేష్ బాపత్ రంగం సామాజిక సేవ రాష్ట్రం ఛత్తీస్గఢ్, ప్రఫుల్ల భారత్ గోవింద్ ఈయన సాహిత్యం పాత్రికేయం నుంచి రాష్ట్రం అస్సాం నుంచి, మోహన్ స్వరూప్ భాటియా రంగం సంగీతం ఉత్తరప్రదేశ్ నుంచి, సుధాంశు బిశ్వాస్ సామాజిక సేవ దానితోపాటు పశ్చిమ బెంగాల్ నుంచి, ఇక మీరాబాయి దాను ఈవిడ క్రీడాకారిణి అండ్ ఫ్రమ్ మణిపూర్, ఆ తర్వాత శ్యామ్లాల్ చతుర్వేది రంగం సాహిత్యం పాత్రికేయం హీఈస్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, ఇక ఎల్ సుభాదాని దేవి రంగం కళల నుంచి అండ్ షీఈస్ ఫ్రమ్ మణిపూర్, సోమ్దే దేవ్ వర్మన్ రంగం టెన్నిస్ త్రిపురా నుంచి, యుచి ధోడెన్ రంగం వైద్యం రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్, అరూప్ కుమార్ రంగం సాహిత్యం రాష్ట్రం అసోం, దాదరంగే గౌడ రంగం కళలు గేయరచన హీఈస్ ఫ్రమ్ కర్ణాటక, అరవింద్ గుప్తా రంగం సాహిత్యం హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, దిగంబర్ హంద రంగం సాహిత్యం విద్య హీఈస్ ఫ్రమ్ జార్ఖండ్, అన్వర్ జలాల్పూరి రంగం విద్య సాహిత్యం హీఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఇక పియాంగ్ టెంజిన్ రంగం సాహిత్యం హీఈస్ ఫ్రమ్ నాగాలాండ్, సీతవ్వ బొద్దాటి కర్ణాటక సామాజిక సేవ నుంచి, మల్తీ జోషి రంగం సాహిత్యం దానితోపాటు విద్య మహారాష్ట్ర నుంచి, ఇక మనోజ్ జోషి రంగం కళలు నటన ఫ్రమ్ మహారాష్ట్ర, రామేశ్వర్ లాల్ కబ్రా రంగం వ్యాపారం హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఫాన్ కిషోర్ కౌల్ రంగం కళలు ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్, విజయ్ కచ్లు
రంగం కళలు సంగీతం ఫ్రమ్ పశ్చిమ బెంగాల్. లక్ష్మీ కుట్టి రంగం వైద్యం ఫ్రమ్ కేరళ. జయశ్రీ గోస్వామి రంగం సాహిత్యం విద్య ఫ్రమ్ అస్సాం. నారాయణ్ దాస్ మహారాజ్ ఫ్రమ్ ఆధ్యాత్మికం అండ్ ఫ్రమ్ రాజస్థాన్. ప్రభాకర హీస్ ఫ్రమ్ ఒడిశా శిల్పకళ. జవేరీలాల్ రంగం సాహిత్యం ఫ్రమ్ గుజరాత్. కృష్ణ బుహారి మిశ్రా రంగం సాహిత్యం విద్య ఫ్రమ్ పశ్చిమ బెంగాల్. సిసర్ పురుషోత్తం రంగం కళ సినిమా హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఎంఎస్ సుభాషిణి మిశ్రి సామాజిక సేవ నుంచి ఫ్రమ్ పశ్చిమ బెంగాల్. కేశవరావు సాహిత్యం నుంచి మధ్యప్రదేశ్. నానా మమూల్ హీస్ ఫ్రమ్ యోగా ఫ్రమ్ తమిళనాడు. ఇక సులగిట్టి నరసమ్మ సామాజిక సేవ ఫ్రమ్ కర్ణాటక. విజయలక్ష్మి కళ జానపద సంగీతం ఫ్రమ్ తమిళనాడు. గోవర్ధన్ పనిక కళలు నేతలు ఫ్రమ్ ఒడిశా. బాబాని చరణ్ పట్నాయక్ రంగం ప్రజా సంబంధాలు ఫ్రమ్ ఒడిశా. మురళీకాంత్ రంగం క్రీడలు ఈత ఫ్రమ్ మహారాష్ట్ర. ఎం రాజగోపాల్ రంగం వైద్యం ఫ్రమ్ కేరళ. సాంపాత్ రామ్టేక్ రంగం సామాజిక సేవ ఫ్రమ్ మహారాష్ట్ర. చంద్రశేఖర్ రాత్ సాహిత్యం విద్య దానితోపాటు దే ఆర్ ఫ్రమ్ ఒడిశా. రాథోర్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ గుజరాత్. అమితావ్ రాయ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ పశ్చిమ బెంగాల్. ఆర్ సత్యనారాయణ రంగం కళలు ఫ్రమ్ కర్ణాటక. పంకజ్ ఎంషా రంగం వైద్యం హీస్ ఫ్రమ్ గుజరాత్. బజ్జా శ్యామ్ రంగం కళలు పెయింటింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. మహారావు రంగం సాహిత్యం విద్య ఫ్రమ్ రాజస్థాన్. కిదాంబి శ్రీకాంత్ రంగం క్రీడలు బ్యాడ్మింటన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇబ్రహీం సుతర్ రంగం కళలు అండ్ సంగీతం హీస్ ఫ్రమ్ కర్ణాటక. సిద్ధేశ్వర స్వామీజీ ఈయన ఆధ్యాత్మికం నుంచి కర్ణాటక. లెంటినో థాకర్ దే ఆర్ ఫ్రమ్ సామాజిక సేవ అండ్ నాగాలాండ్. విక్రమ్ చంద్ర ఠాకూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ ఉత్తరాఖండ్. రుద్రపట్నం నారాయణ స్వామి కళలు సంగీతం హీస్ ఫ్రమ్ కర్ణాటక. ధరంధన్ రుద్రపట్నం నారాయణ స్వామి ఈయన కళలు సంగీతం రంగం నుంచి ఫ్రమ్ కర్ణాటక. త్యాగరాజన్ 18th హీస్ ఫ్రమ్ వియత్నం ఆధ్యాత్మికం నుంచి. భగీరథ్ ప్రసాద్ త్రిపాఠి సాహిత్యం నుంచి విద్యా కళారంగం నుంచి ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. రాజగోపాలన్ వాసుదేవన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ తమిళనాడు. మనన్ బీహారీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ బీహార్. పసతవేనే గంగాధర్ ఫ్రమ్ సాహిత్యం అండ్ ఫ్రమ్ మహారాష్ట్ర. రోములస్ విటేకర్ జంతు సంరక్షణ నుంచి ఫ్రమ్ తమిళనాడు. బాబా యోగేంద్ర కళలు అండ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఏ జాకియా సాహిత్య రంగం నుంచి హీస్ ఫ్రమ్ మిజోరం. ఇక పద్మశ్రీకి ఎంపికైన విదేశీయులు కనుక మనం చూసుకుంటే జోస్ మా జోయ్ వ్యాపార రంగం నుంచి ఫ్రమ్ ఫిలిప్పీన్స్. బౌన్లాప్ కికోంగ్నా ఆర్కిటెక్చర్ రంగం నుంచి హీస్ ఫ్రమ్ లావోస్. రామ్లీ బిన్ ఇబ్రహీం కళలు నృత్యం రంగం నుంచి హీస్ ఫ్రమ్ మలేషియా. టామీకో ఈయన ప్రజా సంబంధాల నుంచి హీస్ ఫ్రమ్ సింగపూర్. హన్ మ్యానీ ప్రజా సంబంధాల నుంచి హీస్ ఫ్రమ్ కాంబోడియా. నౌఫ్ మరియాయ్ యోగా రంగం నుంచి హీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా. టోమియో మిజోకిమి సాహిత్యం విద్యారంగం నుంచి హీస్ ఫ్రమ్ జపాన్. సోమ్డెట్ ప్రా మహా ఆధ్యాత్మికత నుంచి హీస్ ఫ్రమ్ థాయిలాండ్. డాక్టర్ థాంట్ మై ఇంట్ యు హీస్ ఫ్రమ్ మయన్మార్ ప్రజా సంబంధాల రంగం నుంచి. ఇక ఐన్యామన్ నౌట శిల్పకళ నుంచి హీస్ ఫ్రమ్ ఇండోనేషియా. మాలయ్ హాజీ అబ్దుల్లా బిన్ మలాయ్ హాజీ ఉద్మన్ ఈయన సామాజిక సేవ నుంచి ఫ్రమ్ బ్రూనే దారుచలాం. హబీబుల్లో రాజాబోవ్ సాహిత్య విద్యారంగం నుంచి హీస్ ఫ్రమ్ టజికిస్తాన్. సందూక్ రూట్ వైద్య రంగం నుంచి హీస్ ఫ్రమ్ నేపాల్. సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఈ వీడియో. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సుమన్ టీవీ జాబ్స్ అని మాకు ఛానల్ ఉంది. ఎవరికైనా జాబ్ కావాలనుకునేవారు మా సుమన్ టీవీ జాబ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జీకేని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.